ఏపీలో మైనింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంగా ఆసక్తికర రాజకీయం జరుగుతోంది ఈ పరిణామంలో వైసీపీ ఎంపీకి కాస్త మద్దతునిస్తూ కాకానిపై ఓ రేంజ్ లో కమెంట్స్ చేశారు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు కాకానిపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి ఈ పరిణామాలు ప్రస్తుతం జిల్లా కేంద్రంగా జరిగే రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి ఇప్పటికే కాకాని వర్సెస్ సోమిరెడ్డి మధ్య గొడవ కొనసాగుతోంది మరోమారు కాకానిపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మారాయి నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు అంతా ఇంత కాదు సర్వేపల్లిలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది అది ఏ రేంజ్ లో అంటే కనీసం ఎంపీ మా గుంటకి కూడా తెలియకుండా ఆయన పేరుతో అనుమతులు తీసుకుని విచ్చలవిడిగా దందా చేస్తున్నారట రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా ఆగడాలను చూస్తూ సహించలేకపోయిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆందోళనలు చేసేసరికి వెంటనే రెస్పాండ్ అయిన అధికారులు పోలీసులతో సహా స్పాట్ కి వచ్చారు అయినా రెచ్చిపోయిన మాగుంట అనుచరులని చెప్పుకునే వ్యక్తులని అరెస్టు చేశారు దీంతో పాటు ఎంపీ మాగుంట సహా ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పార్టీ పెద్దల అక్షంతలతో ఈ వ్యవహారంపై స్పందించారు ఎంపీ మాగుంట తనకేం సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఎంపీ స్పందన తర్వాత రిప్లై ఇచ్చిన సోమిరెడ్డి మరోమారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై మండిపడ్డారు ఈ గ్రావెల్ మాఫియా అంతా కాకాని కనుసందుల్లోనే జరుగుతోందని ఆరోపించారు కాకాని అనుచరులే ఎంపీ మాగుంట చేయించారంటూ పేర్కొన్నారు తన స్వలాభం కోసం కాకాని పార్టీ ఎంపీలను బలి చేస్తున్నారంటూ మండిపడ్డారు నెల్లూరు మైనింగ్ మాఫియా ఆగడాలు జిల్లాలో కాకరేపుతున్నాయి ఎంపీకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి అనుమతులు తెచ్చుకోవటం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది టీడీపీ నాయకుల స్పందనతో విషయంపై మంత్రి బలినేని ప్రభుత్వ సలహాదారు సజ్జల కాకాని మందలించారని సమాచారం